సినిమా బాగుంది, మంచి, వెరీ నైస్ యాక్షన్ ఎంటర్టైనర్. అండ్ పాప సెంటిమెంట్ అది వెంకటేష్ గారు కాబట్టి అంత బాగా పడింది పాప సెంటిమెంట్. అంటే అక్కడ యాక్షన్ రెండు, ఒక పక్క యాక్షన్ ఒక పక్క పాపని, యూనో ఆ పాప సెంటిమెంట్ అంత బాగా చేసేది, అంత బాగా ఏడుపు అదంతా ఓన్లీ వెంకటేష్ మాత్రంగా చేయగలుగుతారు. అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ మూవీ, ఎక్కడ బోర్ కొట్టలేదు. నేను వెరీ నైస్ కంబ్యాక్ లా అనిపించింది నాకైతే వెంకటేష్ గారు. ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, బికాస్ వాళ్ళ డాటర్ సెంటిమెంట్ చాలా ఉంది కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. నాట్ ఓన్లీ కొత్తగా ఏమనిపించింది కంటెంట్ లో, కొత్తగా అంటే ఏమంటారు ఆ గ్రెనైట్లు బాంబులు కంటెంట్ లో కొత్తగా అంటే అదే కొత్తగా ఇస్ దిస్ పాప సెంటిమెంట్ తనకు. అంటే నేను స్టోరీ అంతా ఇక్కడ చెప్పలేను, బట్ పాపకు ఒక ప్రాబ్లం ఉంటుంది, అది ఎలా సాల్వ్ చేస్తారు అండ్ పిల్లలందరిని ఎలా కాపాడతారు ఫ్రమ్ ద విలన్స్, ఇవన్నీ. ఏజ్ కి తగ్గట్టుగా అనిపించింది, ఆయన ఒక ఫాదర్ అంటే ఫాదర్ గానే కనిపించారు. ఎగ్జాక్ట్లీ ఘర్షణ తర్వాత, అవును ఘర్షణ తర్వాత సైంధవ్ లా స్టైలిష్ గా ఉంది కదా, ప్రస్తుతం సీనియర్ హీరో కాబట్టి ఇలాంటి స్టైలిష్ యాక్షన్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు చేయాలని కోరుకున్నారా? ఈ కైండ్ ఆఫ్ స్టైలిష్ యాక్షన్ వెంకటేష్ గారు మాత్రం చేయగలుగుతారు, చేయగలుగుతారేమో వాళ్ళిద్దరు కూడా, బట్ వెంకటేష్ గారికి బాగా సూట్ అవుతుంది ఇది, బికాస్ ఈ సెంటిమెంట్, ఈ రేంజ్ లో యాక్షన్, ఆ స్టైల్, ఒక స్టైల్ ఉండాలి ఇలాంటి రోల్ కి అన్ని. ప్రస్తుతం మూడు సినిమాలు రిలీజ్ అయింది, గుంటూరు గారు, హనుమాన్ అండ్ సైంధవ్. ఈ మూడులో మీరు సైంధవ్ ఒకటే చూసారా? హనుమాన్ అండ్ సైంధవ్ రెండు చూసారు, రెండు బాగున్నాయి. గుంటూరు గారు ఆయన సైకో అంటే నిజంగా సైకో కాదు ఇందులో, యాక్చువల్లీ నేను చెప్పకూడదు మీరు సినిమా చూడాలి, బట్ ఆయన సైకో రోల్ ఏం కాదు, ఊరికే అలా పిలిచారు ఏదో బ్రాండింగ్, అంటే ఆయనది సైంధవ్ కోనేరు. సైంధవ్ హనుమాన్ లో మీకు ఎక్కువగా ఏది నచ్చింది? కోనేరు కాబట్టి సైకో. సైంధవ్ హనుమాన్ లో మీకు ఎక్కువగా ఏది నచ్చింది? హనుమాన్ ఇస్ ఫర్ కిడ్స్, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, వెరీ నీట్ మూవీ, వేరే మూవీస్ లాగా గ్రాఫిక్స్ ఏం పాడ్ చేయలేదు. సైంధవ్ హిట్ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తారు? సైంధవ్ అవుట్ ఆఫ్ 5 3.5.